బీఆర్ఎస్ పై సెటర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఆన్లైన్ చిట్చాట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశం మొదలైన రోజు గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉంటుందో ఆ ప్రసంగానికే రాలేని కేసీఆర్ కి తెలంగాణ అంటే ఎంత గౌరవం, ఎలాంటి కమిట్మెంట్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందో చెప్పి కొంత మేరకు సీరియస్ అయినట్టుగా పిలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఎస్సీలోనే ఏం చర్చిస్తాము అనే అంశం పైన కూడా డిస్కస్ చేస్తాము ఖచ్చితంగా. దానికి కూడా అటెండ్ కాకపోవడము, అంతేకాకుండా ఈ రోజు ఈ సమావేశాలకు సంబంధించి కేసీఆర్ మరియు కడియం శ్రీహరి పేర్లనే స్పీకర్ కావించడం జరిగింది. గత 15 సంవత్సరంలో శాసన ఉపాధిపతిగా హరీష్ రావు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మినిమం అలాంటి నియమాలు పాటించకుండా వాళ్ళే అట్లా బిహేవ్ చేస్తే ఇంకా వేరే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడాలి? అయినా ఆ అంశం ఖచ్చితంగా అది స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. దానికి అది తెలుసుకోకుండా మినిమం ఆలోచించకుండా ప్రభుత్వం పైన కామెంట్ చేయడం ఎందుకు? ప్రభుత్వానికి సంబంధించింది కూడా అంశం కాదని చెప్పేసి సీఎం చెప్పినట్టు ప్రసిద్ధి కనబడుతుంది. ముఖ్యంగా కేవలం కేసీఆర్ మరియు కరియం హరి పేర్లను అనౌన్స్ చేసిన నేపథ్యంలోనే అక్కడ లోపలికి హరీష్ ని అలో చేయలేదు. రేపు పొద్దున ఈ రోజు అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇట్లా మిస్బిహేవ్ చేసినట్లయితే, అంటే రేపు పొద్దున హిమాంష్ కూడా ఇలాంటి సమావేశాలకు అటెండ్ అయితే అంటే రానియొచ్చా అన్నట్టుగా కూడా కొంత మేరకు సీఎం ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేము విచారణకి సింగిల్ అండ్ జడ్జిని ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టును కూడా ఆదేశించాము. అయితే వాళ్ళ దగ్గర నుంచి మాకు రిప్లై కూడా వచ్చింది. ముఖ్యంగా మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని చెప్పేసి రిటైర్డ్ జడ్జిని కూడా ఇవ్వగలుగుతామని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ అంశం పైన కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాము. ఎందుకంటే ఏదైనా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళతో ఎలా అంటే ఎలాంటి చర్చించడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి రిటైర్మెంట్ అయిన వాళ్ళతో అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడే అంశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమంటున్నారని చెప్పేసి అనే అంశం పైన కూడా అసెంబ్లీలో అంటే చర్చిస్తామంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఖచ్చితంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో గతంలో కేసీఆర్ ని కలిసినప్పుడు కావచ్చు, ఇంకా సీఎంలను కలిసినప్పుడు లేనటువంటి చర్చ ఇప్పుడు నన్ను కలిస్తే చర్చ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేలే కాకుండా ప్రతిపక్ష నేతలే కాకుండా కేసీఆర్ కూడా నా దగ్గరికి వచ్చిన నేను ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో చర్చలకు రావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల పట్ల ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళకంటే కూడా ప్రతిపక్ష నేతలది ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది, ఎక్కువ వారిని కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా మేము రేవంత్ రెడ్డి కేసీఆర్ వస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ గవర్నర్ ప్రసంగానికి రాకపోయేసరికి తెలంగాణ అంటే కేసీఆర్ కి ఎలాంటి ప్రసిద్ధి ఉందని చెప్పి క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి చిట్చాట్ లో చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే అంటే ప్రతిపక్షాలకు కావచ్చు ఏ నేతలకైనా కూడా ఒక ఛాంబర్ కేటాయించాలి అని చెప్పేసి ఉంది. కానీ చిన్న ఛాంబరా పెద్ద ఛాంబరా, ఇదే రూమ్ కేటాయించాలి ఇదే రూమ్ కేటాయించద్దు అని చెప్పేసి ఎక్కడ రూల్స్ అయితే పొందుపరచలేదు కదా అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఉదయం బీఆర్ఎస్ ఎల్పీ నేతకి అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సీఎం మాజీ సీఎం కేసీఆర్ కి ఒక చిన్న రూమ్ కేటాయించడం జరిగింది అన్న దానిపైన కూడా కొద్ది మేరకు ఈరోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలు కొంచెం ఇష్యూ చేయడం జరిగింది. దానిపైన కూడా స్పందించారు. సాంబార్ కేటాయించాలి కానీ ఇక్కడే కేటాయించాలి ఇక్కడే కేటాయించకూడదు అని చెప్పేసి ఎక్కడ రూల్ లేదు కదా, ఖచ్చితంగా సాంబార్ కేటాయించాలి కాబట్టి కేటాయించామని కూడా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా సంధి సమావేశాలు 4 రోజులు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ పరిస్థితులకు అనుగుణంగా దీనికి సంబంధించి ఎన్ని రోజులు సభ జరపాలి అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. భవాని, థ్యాంక్ యూ భవిత.